Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో జంపింగ్కు వంగవీటి రాధ రెడీ. ఈసారి ఏ పార్టీలో కంటే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి వెళ్లడం మంచిదా లేక మరో పార్టీ మారాలా? ఇదే చర్చ ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణను టీడీపీ నుంచి బయటకు తీసుకురావాలని వంగవీటి రాధకు అత్యంత సన్నిహితులు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ముద్ర పడితే వంగవీటి రాధ రాజకీయంగా మరింత దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్న సన్నిహితులు గత కొంతకాలంగా టీడీపీ నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు దీక్ష వద్దకు కూడా వంగవీటి రాధ రాలేదు. వంగవీటి రాధ ఇప్పటికే రాజకీయ అవగాహన లేమితో అన్ని పార్టీలు మారారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన పార్టీలు మారడం ఆయన బ్యాడ్ లక్ అని చెప్పాలా, స్వయం కృతాపరాధం అనుకోవాలా అన్నది దగ్గరి సన్నిహితులకు కూడా అర్థం కాకుండా ఉంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న వంగవీటి రాధ చివరి క్షణాల్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చేరిపోవడమే కాకుండా తన తండ్రి రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదంటూ ప్రకటించి రంగా అభిమానుల్లోనూ కాపు సామాజిక వర్గంలోనూ అలజడి రేపారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్సీ అయ్యేవారు. కానీ ఇప్పట్లో వంగవీటి రాధ ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగినా వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ దక్కుతుందన్న ఆశ లేదు. ఇప్పటికే అక్కడ బోండా ఉమామహేశ్వరిరావు ఉన్నారు. ఆయన ఇటీవల టీడీపీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ భవితవ్యం మీద రంగా సన్నిహితులు ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకే వంగవీటి రాధ జనసేనలో చేరేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దేవినేని అవినాష్ కూడా టీడీపీని వీడిపోవడం తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండడంతో జనసేన కోటాలో సెంట్రల్ నియోజకవర్గం టికెట్ను వంగవీటి రాధ దక్కించుకోవచ్చునన్న అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్ను సీరియస్గా తీసుకోవడం టీడీపీ ముద్ర వంగవీటి రాధ మీద లేకుండా చేయడంతోనే మళ్లీ వంగవీటి రాధకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై వంగవీటి రాధ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.